వివి నరసింహారావు తెలంగాణ గడ్డపైన పుట్టి తెలంగాణ కీర్తిని దేశవ్యాప్తం విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు తెలంగాణ టీవీ మన పివి తెలంగాణ టీవీ మన పివి తెలంగాణ టీవీ దర్జా మన పివి తెలంగాణ టీవీ మన పివి అంటున్నాం పివి నరసింహారావు పాముల పర్తి వెంకట నరసింహారావు పాముల పర్తి వెంకట నరసింహారావు మనకి ఎగ్జామ్ ఏమడిగిండు పివి నరసింహారావు స్వస్థల మీదను పివి నరసింహారావు స్వస్థలం వంగర ఎక్కడ ఉంది వంగర అనే గ్రామం భీమదేవరపల్లి మండలం వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి వంగర పివి యొక్క స్వస్థలం. కానీ ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్లో డీటెయిల్గా రాసింది ఏమన్నాడు పివి జన్మస్థలం మీద అంటున్నాడు. పాములపర్తి వెంకట నరసింహారావు జన్మస్థలం మీద అంటున్నాడు. పివి జన్మించిన తర్వాత కొంతకాలానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువుల దగ్గరికి వంగర గ్రామానికి దత్తత ఇచ్చారు. మళ్ళీ పివి ఎక్కడ పుట్టిండు పివి జన్మస్థలం లక్నేపల్లి. ఇది మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అండి. ఇది అలా అడిగేసిండు. ఆప్షన్లో వంగర ఉంది కాబట్టి వంగర పెట్టి వంగర లేకుండా ఏమంటాడు పివి జన్మస్థలం ఏంటంటాడు. పివి జన్మస్థలం లక్నేపల్లి వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట వద్ద ఉన్నటువంటి లక్నేపల్లి ఇతని యొక్క జన్మస్థలం. ఎప్పుడు జన్మించిండు పివి? పివి జననం 1921 జూన్ 28వ తారీఖు నాడు పివి జన్మించింది. ఇప్పుడు 2021 నడుస్తుంది. అంటే పివి యొక్క శత జయంతి ఉత్సవాలు జరిగినాయి. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా విశ్వవ్యాప్తంగా పివి నరసింహారావు యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరి యొక్క జయంతి ఉత్సవాలు విశ్వవ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా కాదు విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు యొక్క శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. హైదరాబాద్లో అతిపెద్ద విగ్రహాన్ని, పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఎవరి జయంతి పివి నరసింహారావు పివి శత జయంతి ఉత్సవాలను ఎప్పుడు జరిగినాయి అంటారు? పివి శత జయంతి ఉత్సవాలు 2021 జూన్ 28వ తారీఖు నాడు పివి శత జయంతి ఉత్సవాలు 2021 జూన్ 28 నాడు విశ్వవ్యాప్తంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ టైం విశ్వవ్యాప్తంగా ఎవరి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించారు? పివి నరసింహారావు యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అసలు ఏంది పివి ప్రత్యేకత? పివి బహుభాషా కోవిదుని అంటారు. ఎన్ని భాషలు నిష్ణాతులు? 17 భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవడు అంటే అది పివి నరసింహారావు. పివి స్పానిష్ భాషలో మాట్లాడితే, పివి ఒకసారి స్పానిష్ భాషలో మాట్లాడితే ఫెడల్ క్యాస్ట్రో, క్యూబాకు చెందినటువంటి ఫెడల్ క్యాస్ట్రో మంత్రముగ్ధుడైపోయింది. ఇంత అద్భుతమైనటువంటి వాగ్దాట ఒక తెలుగు గడ్డపైన, ఒక తెలంగాణ గడ్డపైన పుట్టినటువంటి పివి నరసింహారావు తన కీర్తిని విశ్వవ్యాప్తం చేసుకున్నాడు. భారతదేశంలో 17 భాషలు మాట్లాడేటటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవరంటే దట్ ఈస్ పివి నరసింహారావు. ఏం చేసిండు పివి నరసింహారావు? జన్మించగానే లక్నేపల్లి నుండి వంగరకు వచ్చేసింది. వంగర్లో ఉన్నటువంటి పివి నరసింహారావు దగ్గరలోనే హుజూరాబాద్, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ హుజూరాబాద్కు చదువుకోవడానికి వచ్చేవాడు. ప్రత్యేకంగా ఇతని కోసం ఎడ్ల బండి ఉండేది. అవును, వచ్చి ఏం చేసేవాడు? ఇక్కడ చదువుకునేవాడు. పివికి జీవితంలో సెకండ్ అనే పదం తెలియదండి. ఏం చదువునా ఫస్ట్ క్లాసే. పివి చిన్నప్పటి నుండి టాప్ స్టూడెంట్. చిన్నప్పటి నుండి టాప్ పొజిషన్లో ఉన్న ఎవరంటే పివి నరసింహారావు. పివి నరసింహారావు ఉన్నత విద్య అభ్యసించిండు, న్యాయ విద్య నేర్చుకున్నాడు. ఈ న్యాయ విద్య నేర్చుకుంటున్నట్టు తరుణంలోనే 1938
1938 లో ఏ ఉద్యమం జరిగింది? వందే మాతరం ఉద్యమం జరిగింది. 1938 లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి వందే మాతరం ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి విద్యార్థి నాయకుడు ఎవరు? మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. పివి స్వస్థలం వంగర, ఇది ప్రీవియస్ క్వశ్చన్. 1938 లో వందే మాతర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఎవరు? దట్ ఈస్ పివి నరసింహారావు, కె అచ్యుత రెడ్డి, పివి నరసింహారావు, నూకల రామచంద్రారెడ్డి, టి హయగ్రీవాచారి, ఇలాంటి వాళ్ళందరూ కూడా 1938లో జరిగినటువంటి తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఎవరు? పివి నరసింహారావు. 1938లో వందే మాతర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఏ విద్య నేర్చుకున్నాడు? నాగ్పూర్లో న్యాయ విద్య నేర్చుకున్నాడు. ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ? నాగ్పూర్లో న్యాయ విద్య నేర్చుకున్నటువంటి పివి న్యాయ విద్య నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర ప్రాక్టీస్ ప్రారంభించను? న్యాయ విద్య నేర్చుకున్నటువంటి పివి తన ప్రాక్టీస్ను ప్రారంభించింది. ఎవరి దగ్గర తన వృత్తింత్యా ప్రాక్టీస్ను ప్రారంభించిందంటే బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు వద్ద తన యొక్క న్యాయ విద్య ప్రాక్టీస్ను ప్రారంభించను. ఎవరితో ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిను? దేశంలోనే గొప్ప నాయకుడు. సంస్థానాలను విడగొట్టండి, రాచరికపు గోడలను రూపుమాపండి. అవునా? సంస్థానాలు విలీనం చేద్దాం, రాచరికపు గోడలను రూపుమాపేద్దాం అని చెప్పేసి ఆనాడు 7వ నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించి సత్యాగ్రహిగా ఉంటూ తెలంగాణలో హైదరాబాద్ సంస్థానంలో జైన్ ఇండియా ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి వెంకట్రావు ఖెడిగేకర్ పివి రాజకీయ గురువు. పివి రాజకీయ గురువు ఎవరంటారు? పివి రాజకీయ గురువు వెంకట్రావు ఖెడిగేకర్. వెంకట్రావు ఖెడిగేకర్. ఎవరి వెంకట్రావు ఖెడిగేకర్? స్వామి రామానంద తీర్థ. పివి రాజకీయ గురువు ఎవరండి? స్వామి రామానంద తీర్థ. మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. అవునా? స్వామి రామానంద తీర్థగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన స్వామి రామానంద తీర్థ యొక్క అసలు పేరు ఏంటన్నాడు? వెంకట్రావు ఖెడిగేకర్. ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? గుల్బర్గా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వృత్తిరీత్యా ఉస్మానాబాద్కు వచ్చినటువంటి వ్యక్తి. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి జైన్ ఇండియా ఉద్యమానికి నేతృత్వం వహించిన నాయకుడు హెచ్ఎస్సికి. ఆ తర్వాత జైన్ ఇండియా అనే ఉద్యమానికి నేతృత్వం వహించింది ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఈ పివి నరసింహారావు కూడా స్వామి రామానంద తీర్థతో ప్రభావితమై ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? జైన్ ఇండియా అనే ఉద్యమంలో పాల్గొన్నాడు. జైన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. హైదరాబాద్ అనే సంస్థానం భారత్లో విలీనమైంది. విలీనమైన తర్వాత 1952లో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు పివి తన జీవిత ప్రస్థానాన్ని ఓటమితో ప్రారంభించాడు. 1952 ఎన్నికలు, 1952లో ఎన్నికలు జరిగినాయి. అవునా? 1938లో వందే మాతర ఉద్యమాన్ని చేసినటువంటి పివి నరసింహారావు కూడా 1952 ఎన్నికల్లో పోటీ చేశాడు. ఎక్కడి నుండి పోటీ చేశాను? కరీంనగర్ నుండి పోటీ చేశాడు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేశాడు. 1952 ఎన్నికల్లో పివి నరసింహారావు కరీంనగర్ ఎంపీగా పోటీ చేశాడు. కానీ తన జీవితంలో ఏమైనా మొట్టమొదటిసారిగానే ఓటమిని చవిచూసింది. ఎవరి చేతిలో ఓడిపోయింది అంటాడు పివి? ఎవరి చేతిలో ఓడిపోయాను? కరీంనగర్ ఎంపీగా బద్దం ఎల్లారెడ్డి చేతిలో, కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనటువంటి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి. ఎవరి చేతిలో ఓడిపోయాను? కరీంనగర్ ఎంపీగా బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయాను. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మంథని నుండి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచింది. అత్యధిక కాలం మంథని, ఎప్పుడైతే పెద్దపల్లి జిల్లా మంథని నుండి అత్యధిక కాలం పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం నుండి అత్యధికంగా పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు ఎవరంటే పివి నరసింహారావు. ఇదే పివి నరసింహారావు మంథని నుండే గెలిచి ఏమైండు? ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ నుండి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. మనకు అడిగిండు ఏ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యాడు? తెలంగాణ నుండి తొలి సీఎంగా పివి,
తెలంగాణ నుండి తొలి సీఎం, తెలంగాణ నుండి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ పివి నరసింహారావు. ఎప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠం పైన ఉన్నాడు? 1971 సెప్టెంబర్ 30 నుండి 1971 సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 18 వరకు 1973 జనవరి 18 వరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి తొలి తెలంగాణ నాయకుడు ఎవరంటే దట్ ఈస్ పివి నరసింహారావు. తెలంగాణ నుండి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు. ఎప్పుడు? 1971 1971 సెప్టెంబర్ 30 నాడు సీఎంఐ, 1973 జనవరి 18 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసింది. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఉన్నారు కదంటే కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇతని ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి కారణం ఏంటంటాడు, ఇతని ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి కారణం ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే అర్థం ఏంటండి, భూ గరిష్ట పరిమితి చట్టం వల్ల గడ్డిపోచలాగా ఏం చేసిను తన ముఖ్యమంత్రి పదవిని తొలగించేసుకున్నాడు. భూదానోద్యమంలో భాగంగా తనకున్నటువంటి భూమిని దానం చేసినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ద్రోహులే విన్నుపోటు ఒడిసి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు ఇచ్చింది? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అన్నది. ఎప్పుడైతే ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని పిలుపునిచ్చిందో సుప్రీంకోర్టు తీర్పును నేను శిరసావహిస్తాను. దాంతో ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పివి నరసింహారావు డౌన్ డౌన్ అని చెప్పేసి పీవీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. సుప్రీంకోర్టు తీర్పైనటువంటి ముల్కీ నిబంధనల కారణంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటటువంటి చట్టం వల్ల పివి నరసింహారావు ఏం కోల్పోవాల్సి వచ్చింది, తన యొక్క ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేయాల్సి వచ్చింది. అట్లా ప్రజల సంక్షేమం కోసం, న్యాయం కోసం తన యొక్క ముఖ్యమంత్రి పదవిని వదిలేసినటువంటి గొప్ప రాజకీయ ధురంధ్రుడు, గొప్ప రాజకీయవేత్త, గొప్ప బహుభాషావేత్త, గొప్ప కవి, గొప్ప రచయిత ఎవరంటే పివి నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు. ఆ తర్వాత రాజకీయాల నుండి కొంచెం పక్కనెళ్తే రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఏమొచ్చింది, ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. ఎప్పటి వరకు? 1991 నుండి 1996 వరకు, 1991 నుండి 1996 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది. ఏంది పివి నరసింహారావు యొక్క ప్రత్యేకత? దక్షిణ భారతదేశం నుండి ప్రధాని పీఠం ఎక్కినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ పివి నరసింహారావు. చూడండి, అంటే దేశానికి స్వాతంత్రం 1947 అయితే 1990 వరకు, అంటే దాదాపు 40 సంవత్సరాల వరకు అసలు ఎవరు కూడా ఏం కాలే, ఇక్కడ ప్రధానమంత్రి కాలే. అవును, ఎవరు కాలే, 40 సంవత్సరాలు ప్రధానమంత్రి కాలే. దక్షిణ భారతదేశం నుండి తొలి ప్రధాని ఎవరు? పివి నరసింహారావు. ఎక్కడి నుండి గెలిచిండు? నంద్యాల నుండి మళ్ళీ ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి పదవి చేపట్టింది ఎవరంటే పివి నరసింహారావు. మన పివి నరసింహారావు గొప్ప వ్యక్తి కదా. మన ఏ ఊళ్ళో కానీ, ఏ జిల్లాలో కానీ ఎక్కడ కూడా పివి నరసింహారావు విగ్రహం కనిపించదు. ఎందుకు కనిపించదు? మన పివి నరసింహారావు గొప్ప వ్యక్తి కదా. అవును, 1991 పివి దేశంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి 1991 పివి భారత్లో ఆధునిక ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసింది. భారతదేశంలో ఆధునిక ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసింది ఎవరంటే దట్ ఈస్ పివి నరసింహారావు. కాబట్టి ఇతను ఏమంటాం, భారత ఆధునిక ఆర్థిక సంస్కరణల
పితామహుడు అంటాం, ఫాదర్ ఆఫ్ మోడర్న్ రిఫార్మ్స్, మోడర్న్ ఎకనామికల్ రిఫార్మ్స్, భారత ఆధునిక ఆర్థిక సంస్కరణల పితామహుడు అంటాం. ఇతని కాలంలోనే, పివి హయాంలోనే మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తలు పనిచేశారు. ఆర్థికవేత్తలు కూడా పనిచేశారు. ఇంత గొప్ప వ్యక్తి మళ్ళీ ఎందుకు విగ్రహాలు లేవు? ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చింది మళ్ళీ ఎందుకు ఈయనకు విలువలేదు? కనీసం ఈయన చచ్చిపోతే ఈయన శవానికి సరైనటువంటి పద్ధతిలో దహన సంస్కారాలు జరగలే. ఎప్పుడు చనిపోయాడు పివి? 2004లో, 2004 డిసెంబర్ 23వ తారీఖు నాడు పివి మరణం. పివి నరసింహారావు మరణించాడు ఢిల్లీలో. సాధారణంగా ఒక ప్రధానమంత్రి ఎక్కడ మరణించినా ఢిల్లీకి తీసుకుపోయి అంగరంగ వైభవంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు దహన సంస్కారాలు చేస్తారు. అట్లా ఢిల్లీలో మరణించినటువంటి పివి నరసింహారావుని ఆగమేఘాల మీద హైదరాబాద్కు పట్టుకొచ్చి, మళ్ళీ కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉందా లేదు, 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఈయన కూడా కాంగ్రెస్ హయాంలోనే ప్రధానమంత్రిగా పనిచేసాను. అట్లాంటి పివి నరసింహారావు యొక్క శవం కూడా గాలలేదండి. ఎందుకు గాలలేదు? ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇంత కసి అంటే, ఒక నాన్ గాంధీ ఫ్యామిలీ, సౌత్ ఇండియన్, దట్టు తెలంగాణ వ్యక్తి, ఒక తెలంగాణ వ్యక్తి, సౌత్ ఇండియన్, దట్టు నాన్ గాంధీ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన, ఇది నచ్చనటువంటి కొంతమంది దుర్మార్గులు. ఆ దుర్మార్గులు ఎవరో కాదు, ఒకటి సోనియా గాంధీ, రెండవది అర్జున్ సింగ్. ఈ అర్జున్ సింగ్, సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి మీద కసి పెంచుకున్నారు? పివి నరసింహారావు పైన కసి పెంచుకున్నాం. అర్జున్ సింగ్ పొద్దున్నేస్తే సొంత ప్రభుత్వం పైన విమర్శలు చేసేవాళ్ళు. అంటే మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నడిపించినటువంటి ఏకైక నాయకుడు ఎవరు? పివి నరసింహారావు. సొంత వాళ్ళే అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నటువంటి ప్రధానమంత్రి ఎవరంటే, దట్ ఈస్ పివి నరసింహారావు. గొప్ప వ్యక్తి, ప్రభుత్వం నుండి అనేక ఒడిదొడుకులు వచ్చినా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించింది. కానీ ఇతని పరిపాలనా కాలంలోనే ఒక అరాచకం జరిగింది. అరాచకం చేసినోళ్ళు ఒప్పుకుని మేము చేసినామని, కానీ కాంగ్రెస్ పార్టీకి అది నచ్చలేదు. రేపు భవిష్యత్తులో ఏ పార్టీ హయాంలో ఇది జరిగిందంటే, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందంటారు. కొన్ని ఓట్లు మనం దూరం అవుతాయి అని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు ఒక బురద పూసింది. ఏం బురద పూసింది? 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు మనం బ్లాక్ డే అంటున్నాం. ఏ డే? బ్లాక్ డే. ఏం జరిగింది ఆ రోజు? 1992 డిసెంబర్ 6 పివి ప్రధానిగా ఉన్నాడు. పివి ప్రధానిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేయబడ్డది. ఏ మసీదు కూల్చేసారు? అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేసారు. ఎవరు కూల్చేసారు? విశ్వ హిందూ పరిషత్, కరసేవకులు వీళ్ళంతా కూడా ఏం చేశారు? బాబ్రీ మసీదును కూల్చేశారు. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కళ్యాణ్ సింగ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని ఇలాంటి వాళ్ళంతా, ఎల్కే అడ్వాణి ఉన్నాడు, మురళీ మనోహర్ జోషి ఉన్నాడు, అశోక్ సింఘాల్ ఉన్నాడు, ఉమాభారతి ఉన్నారు, కరసేవకులు ఉన్నారు, వాళ్ళు కూల్చేశారు. అవును, 1992 కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, విహెచ్పి లాంటి వాళ్ళు బాబ్రీ మసీదు కూల్చేశారు. మళ్ళీ పీవీకి ఏం సంబంధం? వీళ్ళు ఏం చేశారు? పీవీ చేతులనే రిమోట్ ఉంది, పివి వలనే బాబ్రీ మసీదు కూల్చేశారనే ప్రచారం చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? పివిని దూరం చేయాలని నిర్ణయించుకుంది. 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు కరసేవకులు కూలగొట్టినటువంటి బాబ్రీ మసీదు కూల్చివేతను పివి నరసింహారావుకి పూసి దేశంలో మనకి రాజకీయంగా కానీ పేరు ప్రఖ్యాతలు లేకుండా చేసినటువంటి దుర్మార్గులు అర్జున్ సింగ్ లాంటి వాళ్ళు. అట్లా పివి నరసింహారావు కాలంలోనే ఏం జరిగింది? బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. అయిపోయింది, పివి పదవీకాలం అయిపోయింది, అత్యధిక అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నాడు, మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 1991 నుండి 1996 వరకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. కానీ అతని శవాన్ని కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలే. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి పివికి సరైన పద్ధతిలో అంత్యక్రియలు కూడా చేయకుండా అవమానించినటువంటి దుర్మార్గులు ఎవరంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోనియా గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా పివికి అవమానం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
తెలంగాణ టీవీ మన పీవీ అని చెప్పేసి పీవీ పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేసినాం, హైదరాబాద్లో పీవీ సమాధిని ఏర్పాటు చేసినాం, హైదరాబాద్లో పీవీ యొక్క అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. పీవీ నరసింహారావు 2014లో పీవీ నరసింహారావు పేరు మీద హైదరాబాద్లో ఇప్పుడు రాజేంద్ర నగర్లో హెడ్ క్వార్టర్ ఉంది, రాజేంద్ర నగర్ రంగారెడ్డి జిల్లాకు ఉంది రాజేంద్ర నగర్. 2014లో పీవీ నరసింహారావు పేరుపైన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది, ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది, వెటర్నరీ యూనివర్సిటీ. పీవీ నరసింహారావు పాముల పర్తి వెంకట నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పివి నరసింహారావు పేరు మీద ఏం చేశారు, పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంకేం చేశారు, హైదరాబాద్లో పివి సమాధిని ఏర్పాటు చేశారు. ఏ పేరుతో పివి సమాధికి ఏమని పేరు పెట్టారు, జ్ఞానభూమి. పివి సమాధి ఏందండి, జ్ఞానభూమి. పాములపర్తి వెంకట నరసింహారావు యొక్క సమాధికి ఏమని పేరు పెట్టారు, జ్ఞానభూమి అని పేరు పెట్టడం జరిగింది. మనకు ఎగ్జామ్లో ఏమడిగిండు, పీవీ రచనలు ఏమన్నాడు, పీవీ ఆటోబయోగ్రఫీ ఏదన్నాడు, పీవీ ఆటోబయోగ్రఫీని ఏ పేరుతో తర్జుమా చేశారు, పీవీ జీవిత చరిత్రను ఏ పేరుతో రాసిందన్నాడు, అవునా, పీవీ ఏ పేరుతో కథలు రాసిందన్నాడు. ఇవన్నీ మనకు ఎగ్జామ్లో వచ్చినాయి పీవీకి సంబంధించిన రచనలు. పీవీ ఆటోబయోగ్రఫీ, పీవీ నరసింహారావు ఆటోబయోగ్రఫీ, ఏ పేరుతో రాసిండు, ఇన్సైడర్ అనే పేరుతో తన ఆత్మకథను ఇంగ్లీష్లో రాసుకునేవారు పివి నరసింహారావు. దీన్ని భాస్కరం అనే వ్యక్తి ఏం చేసిను, లోపలి మనిషి ఇది కూడా అడిగింది మనకి, ఇది ఎగ్జామ్లో వచ్చింది. లోపలి మనిషి అనే పేరుతో భాస్కరం ఏం చేసిను, తర్జుమా అంటే ట్రాన్స్లేట్ చేసిను. అవును, పివి ఆటోబయోగ్రఫీ, ఇన్సైడర్ తెలుగులో ఏ పేరుతో వచ్చింది, లోపలి మనిషి అనే పేరుతో వచ్చింది. ఇటువంటి పీవీ ప్రత్యేకత ఏంటండి, పీవీ ఒక రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, పివి నరసింహారావు విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి వేయి పడగలు అనే గ్రంథాన్ని ఏం చేసిను, హిందీ భాషలోకి తర్జుమా చేసిను. పివి విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగలు అనే గ్రంథాన్ని హిందీలో సహస్ర ఫన్ అనే పేరుతో తర్జుమా చేసిను. హిందీ భాషలో సహస్ర ఫన్ అనే పేరుతో తర్జుమా చేసింది ఎవరు, పివి నరసింహారావు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి వేయి పడగలు అనే గ్రంథాన్ని పివి నరసింహారావు హిందీ భాషలో సహస్ర ఫన్గా తర్జుమా చేసింది. దీనికే పివికి ఏమొచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ రచనకే, ఈ తర్జుమాకే పివి నరసింహారావుకి ఏమొచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇదే పివి నరసింహారావు గొల్ల రామవ్వ అనే పేరుతో కథలు రాసింది. అడిగిన మనకు ఎగ్జామ్, పివి నరసింహారావు ఏ పేరుతో కథలు రాసిండు, గొల్ల రామవ్వ అనే పేరుతో కథలు రాసిండు. ఇదే పివి నరసింహారావు, ఇదే పాములపర్తి వెంకట నరసింహారావు ఎన్ని భాషల్లో కోయుదుడు, 17 భాషలో అనర్గళంగా మాట్లాడుదుడు. ఇదే పివి నరసింహారావు ఒక పత్రిక నడిపించింది. ఆ పత్రిక ఏదండు, పివి నరసింహారావు నడిపించిన పత్రిక కాకతీయ అనే పత్రిక నడిపించింది. దీని నిజస్థాపకుడు ఎవరంటాడు, కాకతీయ పత్రికను స్థాపించింది పాములపర్తి సదాశివరావు. కాకతీయ అనే పత్రికను ఎవరు నడిపించారు, పివి నరసింహారావు.
ఈ కాకతీయ పత్రిక నిజ స్థాపకుడు ఎవరు? పాములపర్తి సదాశివరావు నడిపించింది. పాములపర్తి సదాశివరావు స్థాపించింది. దాన్ని నడిపించింది ఎవరు? పివి నరసింహారావు. పివి జీవిత చరిత్ర వచ్చింది మనకు అడిగిన ఎగ్జామ్. పివి జీవిత చరిత్ర రాశారు. ఏమడిగారు మనకు ఎగ్జామ్లో? పివి జీవిత చరిత్రను వినయ సీతాపతి, బెంగళూరుకు చెందినటువంటి రచయిత వినయ సీతాపతి రాశారు. పివి జీవిత చరిత్రను వినయ సీతాపతి, వినయ సీతాపతి ఏ పేరుతో రాసిందన్నాడు? బెంగళూరుకు చెందినటువంటి వినయ సీతాపతి పివి జీవిత చరిత్రను ఏ పేరుతో రాసిందంటే ది హాఫ్ లయన్, ది హాఫ్ లయన్ అనే పేరుతో రాసింది. పివి జీవిత చరిత్రను ఏ పేరుతో రాసిను? ది హాఫ్ లయన్ అనే పేరుతో పివి జీవిత చరిత్రను రాసింది. పివి సమైక్యవాది, కానీ తెలంగాణకు అన్నాడు ఎన్నడూ కూడా అన్యాయం చేయలేదు. తెలంగాణ ప్రజల చెరుగోరుకలి, అందరం కలిసి ఉండాలి, అందరూ బాగుపడాలని కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. అట్లాంటి గొప్ప వ్యక్తికి ఎక్కడ కూడా విగ్రహాలు లేకుండా చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో అతిపెద్ద విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. విశ్వవ్యాప్తంగా పివి నరసింహారావు యొక్క జయంతి ఉత్సవాలు జరిగినాయి. తెలంగాణ టీవీ మన పివి, ఇది పివి నరసింహారావుకు సంబంధించినటువంటి విషయం.